ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ మారు వేషములో దేశ పర్యటన చేస్తున్నారు. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి బాగోలేదని గమనించాడు అక్బర్ చక్రవర్తి. ఖజానాలో ఉన్న ధనరాశిలో సగ భాగాన్ని ప్రజలకు పంచిపెట్టడమే దీనికి పరిష్కారముగా కనిపిస్తోందని బీర్బల్తో చెప్పాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్ మాత్రం అది తొందరపాటు చర్య అవుతుందని, ఎక్కడైనా ప్రజలు కష్టపడి సంపాదించిన దానికే విలువ ఉంటుందని చెప్పాడు బీర్బల్. అంతేకాదు, ఊరకే వచ్చి పడిన సొమ్మును తగిన పద్ధతిలో ఉపయోగించుకోవటం కూడా చాలా మందికి తెలియదని చెప్పాడు. అక్బర్ చక్రవర్తి ఈ మాటలతో ఏకీభవించలేదు. సంపదను వృధా చేసుకునే మూర్ఖులు కూడా ఉంటారా అని ప్రశ్నించాడు. అవును, ఉంటారని చెప్పాడు బీర్బల్. అలాంటి వారిని ఒక్కరినైనా తనకు చూపించాలని బీర్బల్ని కోరాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ బీర్బల్ అలా వెళుతూ ఉండగా వారికి ఒక బొగ్గులు అమ్మే వ్యాపారి ఎదురయ్యాడు. బీర్బల్ ఆ వ్యాపారిని పిలిచి, నీకు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న 10 ఎకరాల మామిడి తోటని బహుమతిగా ఇచ్చాననుకో, ఏం చేస్తావని ప్రశ్నించాడు. ఏం చేస్తానండి, తోట కొట్టించి చెట్లను కాల్చగా వచ్చిన బొగ్గులను అమ్ముకుంటాను అని బదిలిచ్చాడు ఆ వ్యాపారి. ఆ మాటలకు అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. వెంటనే భూమిని దున్ని మొక్కలు నాటి నీళ్లు పోసి ఎరువులు వేసి తోటను పెంచిన వారికి ఆ తోట విలువ తెలుసు కనుక దాన్ని భద్రముగా సంరక్షిస్తారు. కానీ అప్పనముగా వచ్చిన సొమ్ము పట్ల జాగ్రత్త ఉండదన్న నా మాటల్లో నిజము అర్థమైంది కదా మహారాజా అని వివరించారు బీర్బల్.